ఇక మన రాష్ట్ర ముఖ్యమంత్రి నాడు మాయా మాటలు అన్నీ చెప్పిండు మాకు ఇక రావణని చూసి రాముడు అన్నాడు నువ్వు భీముడు అన్నాడు ఇక నాకు సునీల్ రెడ్డి నీ టికెట్ ఎడ పోతుంది నీ టికెట్ నా మీదనే ఉంది నన్ను నాలుగు అవతగా నీ టికెట్ అవుతుంది అన్నాడు అన్ని విధాలా మోసపోతాయి మనం ఇక శోభకాకు మంచిగా తెలుసుది ఇక అట్లనే డబుల్ బెడ్రూమ్లు అన్నీ మీకెప్పిండు మూడు ఎకరాల భూములని చెప్పిండు దళిత ముఖ్యమంత్రి అని మీకు చెప్పిండు నిరుద్యోగులందరికీ ఏం వరి కాకండు తెలంగాణ వచ్చానికి నేనే అన్నాడు ఇక మా దగ్గరనైతే చేసుకొని కూర్చుంటా అన్నాడు పోడు సమస్యలు ఉంటే మీరు ఏం వరి కాకండి నేను ఇక్కడ కూర్చో చేసుకొని కూర్చుంటాను మా దగ్గర అన్నాడు ఇట్లా అందరినీ మోసం చేసుకుంటా పోయిండు కానీ ప్రజలారా ఇప్పుడు సమయం వచ్చింది దానికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది ఈరోజు మన ప్రాంతంకెళ్ళి బుద్ధి చెప్పాలంటే దానికి ఒకటే మార్గం మనందరి మోసాలను ఎండగొట్టాలంటే ఒక్కటే మార్గం రేపు టూ థౌజండ్ ట్వంటీ టూనా ట్వంటీ త్రీనా మనకు జరగబోయే ఎలక్షన్స్లో ఇక్కడ బీజేపీ జెండాని ఎగరవేస్తేనే అది నిజమైన గుణపాఠం కేసీఆర్ కానీ మీ అందరికీ కూడా చెప్తున్నా గింత మోసం ఉంటుందా గింత అన్యాయం ఉంటుందా ఒక ముఖ్యమంత్రి హోదాలకెళ్ళి మాట్లాడిన వ్యక్తి గింత నేను ఎప్పుడు అనుకోలే యాక్చువల్లీ కానీ మన మంతని ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇంకా ఎన్ని రోజులు మనసు రాజకీయాలు చూస్తాం ఈ మోసపూరిత రాజకీయాలు చూస్తాం మన మంతని ప్రాంతాల మీ అందరికీ కూడా తెలుసు టిఆర్ఎస్ పార్టీ వస్తే వాళ్ళు గెలవడం దేని కొరకు ఏదో ప్రజలకు సేవ చేద్దామని గెలిచే లేదు వాళ్ళు గెలిస్తే కాంగ్రెస్ వీపులు కొట్టాలి ఇక కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే తెలంగాణ వాళ్ళను టీఆర్ఎస్ వాళ్ళను దెబ్బలు కొట్టాలి వీళ్ళు కేవలం ఒకరినొకరు కొట్టడానికే తప్పితే మన తెలంగాణ ప్రాంతం కొరగో మన మంతని అభివృద్ధి కొరగో మన ప్రజల కొరకు ఏ రోజు కూడా వీళ్ళు ఆలోచించే వ్యక్తులు కాదని మీ అందరు కూడా తెలియజేస్తున్నాం సమర బేరి మోగింది మంతెల్లా సైనికులారా ఇక యుద్ధానికి సిద్ధం కాండి ఎందుకంటే బీజేపీ పాపులారిటీ పెరుగుతుందంటే ఇక ప్రత్యర్థుల గుండెలు గుబయలు గుబెలు అని స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఇక వాళ్ళు దాడులు చేసే ప్రయత్నాలు చేస్తారు ఖబర్దార్ బిడ్డ దాడులు చేసే ప్రయత్నం కాదు ఆలోచన కూడా చేస్తే మీరు మా బీజేపీ కార్యకర్తలని జెండాలను కట్ కండువాలని ముట్టుకునే ప్రయత్నం చేస్తే కూడా మీకు తీవ్ర జవాబు ఉంటాయని మీ అందరు కూడా తెలియజేస్తున్నాం